నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయుతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం ఎదురైన నిరసనలను తట్టుకోలేక దేశాది నేతలు దేశం విడిచి పారిపోయిన రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో కనిపించిన దృశ్యాల మాదిరిగానే నేడు బంగ్లాదేశ్లో దృశ్యాలున్నాయి ఈ దేశాలలో కూడా దేశాధినేత సురక్షితమైన ప్రదేశాలకు పారిపోయారు బంగ్లాదేశ్ లోని పరిస్థితులు అందుకు దారితీసిన కారణాలు వాటికన్నా భిన్నమైనప్పటికీ నిరసనలను అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అడిచివేసే ప్రయత్నాలు ఎదురు తిరుగుతాయనే అంశం మాత్రం స్పష్టమవుతుంది బంగ్లాదేశ్ ను ఆర్థిక వృద్ధి వైపు నడిపించడం ద్వారా ఆ దేశానికి అంతర్జాతీయంగా ఓ గుర్తింపును షేక్ హసీనా తీసుకొచ్చారు కానీ ప్రతిపక్షం మీడియా పౌర సమాజంపై కూడా విరుచుకు పట్టడంతో ఆమె కొంత అపఖ్యాతిని మూటకట్టుకున్నారు ఆమె నిష్క్రమణ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు మారే అవకాశం ఉంది వాస్తవానికి కరోనా మహమ్మారి నుండి ఇంకా ఆ దేశం కోలుకోలేదు రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారనుందని భావిస్తున్న సమయంలో ఇటువంటి ఉపద్రవం ఎందుకు కావడం ఆ దేశ భవిష్యత్తే అనేది ప్రశ్నార్థకంగా కావిస్తోంది వాస్తవానికి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి హసీనా ముందే గ్రహించారు గత మేలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు కూడా చేశారు బంగ్లాదేశ్ భూభాగంలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక విదేశానికి అనుమతిస్తే జనవరి ఏడున జరిగే ఎన్నికలలో ఎటువంటి అవంతరాలు లేకుండా తాను తిరిగి ఎన్నికయ్యేటట్టు చూస్తానని ఓ తెల్ల జాతి వ్యక్తి తన ముందే ప్రతిపాదన తీసుకొచ్చారని ఆమె వెల్లడించారు తెల్ల జాతి వ్యక్తి అంటే ఎవరు తెల్ల జాతీయులు ఎక్కడుంటారు ఇక్కడ మనం ఆలోచించాలి ఇక తన అధికారిక నివాసం ఘనభజన్ జరిగిన పద్నాలుగు పార్టీల సమావేశంలో పరిచయ ప్రసంగం చేస్తూ తెల్లవారు నుండి ఈ ఆఫర్ వచ్చింది బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగకుండా బిఎన్పి కుట్ర పన్నింది అంటూ ఆమె ఆరోపించారు రెండు వేల ఒకటిలో అమెరికా బంగ్లాదేశ్ గ్యాస్ ను భారత్ విక్రయించేందుకు ముందుకొచ్చినప్పుడు కూడా తాను అదే విధంగా స్పందించానని చెప్పారు నేను బంగాబాద్ షేక్ ముజీబర్ రెహమాన్ కుమార్తెనని స్పష్టంగా చెప్పారు మేము మా విమోచన యుద్ధంలో గెలిచాం దేశంలో కొంత భాగాన్ని అద్దెకు తీసుకొని లేదా మరొక దేశానికి అప్పగించి అధికారంలోకి రావాలని నేను కోరుకోవడం లేదు నాకు అధికారం అవసరం లేదు అంటూ ఆమె స్పష్టంగా చెప్పారు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటే అప్పుడే అధికారంలోకి వస్తామని ఆమె తేల్చి చెప్పారు అందరూ తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను అని ఆమె చెబుతూ స్వదేశంలో విదేశాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నానని కుట్ర ఇంకా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు బంగ్లాదేశ్ ని మరో తూర్పు తైమూర్ గా మార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు తూర్పు తైమూర్ లాగా వారు బంగ్లాదేశ్ అంటే చటోగ్రామ్ మయన్మార్లలో కొంత భాగాన్ని తీసుకుని బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకునే క్రైస్తవ దేశాన్ని సృష్టించాలనుకుంటున్నారు అని ఆమె వెల్లడించారు బంగాళాఖాతంలో ఒక క్రైస్తవ దేశం ఏర్పడడానికి ఇటు మయన్మార్ అటు బంగ్లాదేశ్ నుంచి కొంత ప్లేస్ను తీసుకోవడానికి కుట్ర పన్నుతున్నారు అనే విషయాన్ని గతంలోనే హసీనా చాలా క్లియర్ గా చెప్పారు పురాతన కాలం నుండి బంగాళాఖాతం హిందూ మహాసముద్రం ద్వారా వాణిజ్యం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు చాలా మంది ఈ భూభాగంపై దృష్టి సారించారు ఇక్కడ ఎలాంటి వివాదాలు లేవు వివాదాలు రావు నేను అలా జరగనివ్వను ఇది కూడా నా నేరాలతో ఒకటి అని ఆమె చెప్పారు ప్రతిపాదిత ఎయిర్ బేస్ నుంచి ఏ దేశాన్ని టార్గెట్ చేస్తారు అని హసీనా ప్రశ్నించారు ఇది ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించవచ్చు కానీ అది కాదు వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నాకు తెలుసు అని ఆమె చెప్పారు ఆమె కూడా లీగ్ ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంది ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఆందోళన చెందవద్దు దేశ ప్రజలే మన బలం ప్రజలు మనతో ఉంటేనే అధికారంలో ఉంటాం అని ఆమె ప్రజల మద్దతుపై భరోసా వ్యక్తం చేశారు పదిహేడేళ్ల పదవీ కాలం తర్వాత ఆమె నిష్క్రమణ అంటే భారతదేశం ఈ ప్రాంతంలో విశ్వసనీయ భాగస్వామిని కోల్పోయిందని అర్థం హసీనా భారతదేశానికి స్నేహితురాలు బంగ్లాదేశ్ నుంచి పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపులను ఎదుర్కోవడంలో న్యూఢిల్లీ ఆమెతో కలిసి పనిచేసింది ఈ భాగస్వామ్యం రెండు దేశాలను దగ్గర చేసింది న్యూఢిల్లీ అనేక ప్రాజెక్టుల కోసం ఢాకాకు సహాయాన్ని అందించింది బంగ్లాదేశ్లో వారాల తరబడి అలజడి లేగడం తమ అంతర్గత వ్యవహారమని దాన్ని చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ కల్లోల సమయంలో సంహితం భారత్ ఆమెకు బాసటగా నిలిచింది ఆమె అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు పౌర సమాజం ప్రతిపక్ష మీడియాపై అణచివేతను ప్రశ్నిస్తున్న పశ్చిమ దేశాలు భారత్ నోరు మెదపకపోవడం పట్ల అసంతృప్తిలో ఉన్నాయి అయితే ఆమె సురక్షితంగా దేశం విడిచి రావడంలో సహితం భారత్ సహకారం అందించింది గతంలో బిఎంపీ జమాత్ లేదా సైన్యం నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని పాలించినప్పుడు భారతదేశానికి దుర్లభమైన అనుభవాలు ఎదురయ్యాయి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు పనిచేసేవి ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తవచ్చు ఒకవంక పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోవంక లడక్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మన సేనలను మోహరింపజేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుపై సంహితం దృష్టి సారించడం మనకు కొంత భారంగా కూడా మారే అవకాశం ఉంది మయన్మార్ సరిహద్దు కూడా చాలా అస్థిరంగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి కలహాలు చెలరేగేందుకు ఈ పరిస్థితి అనుకూలంగా మారే ప్రమాదం ఉంది ఏదేమైనా ఒక ఇస్లామిక్ దేశాన్ని ముక్కలుగా చేసి ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పట్ట ఏర్పరచుకోవడంతో బంగాళాఖాతంలో వాణిజ్యం చేసి కొన్ని దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న ఒక తెల్ల జాతి కుట్రబ్లో భాగం అనేది హసీనా చాలా క్లియర్గా చెప్పారు చూడాలి మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి భారత ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి